Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vallabhaneni Vamsi ki Bhadrata ee range lona Muppu evari nunchi Krishna Jilla Gannavaram MLA Vallabhaneni Vamsi gurinchi AP rajakeeyallo eragana varu undaru ayana cine nirmata kuda junior NTR tho others movie teesi pedda hit kottaru ఇక రాజకీయాల్లో కూడా డైనమిక్ లీడర్గా కొనసాగుతున్నారు. ఆయన 2009 ఎన్నికలలో విజయవాడ ఎంపీ సీటుకు టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడారు. ఆ తర్వాత ఆయన 2014-2019 ఎన్నికలలో గన్నవరం నుంచి పోటీ చేసి రెండు పర్యాయాలుగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీకి దూరమై అధికార వైసీపీతో ఉంటూ వస్తున్నారు. ఇక వల్లభనేని వంశీకి జగన్కి మధ్య మంచి స్నేహం ఉంది. అప్పట్లో జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు విజయవాడ వస్తే ఆయన్ని రోడ్డు మీదనే కౌగిలించుకుని వంశీ సంచలనం సృష్టించారు. ఇక జగన్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి సన్నిహితుడిగా మారిపోయారు. సరే, టీడీపీలో ఇంకా చాలామంది వైసీపీకి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. కానీ వంశీ మాత్రం చంద్రబాబుని లోకేష్ని టార్గెట్గా చేసుకుని ప్రతిసారి విమర్శలు చేస్తూ వస్తున్నారు. అవి ఒక దశలో శృతి మించుతున్నాయి. అయితే వంశీని కూడా వ్యక్తిగతంగా టీడీపీ టార్గెట్ చేస్తోంది. ఆ పార్టీ వారు సోషల్ మీడియాలో ఆయన మీద దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు అన్న మాట కూడా ఉంది. వంశీకి ఆవేశం ఎక్కువ. మరి ఆయన్ని వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తే ఊరుకోలేక సుమారు నెల రోజుల క్రితం ఆయన కొన్ని అనకూడని మాటలను అనేశారు. ఏకంగా చంద్రబాబు కుటుంబాన్ని అలా బయటకు లాగేశారు. అయితే అప్పట్లో అది పెద్దగా పబ్లిక్ టాక్లోకి రాలేదు. కానీ ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వంశీ అన్న మాటలను పట్టుకొని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ చేశారు. దాంతో చంద్రబాబు ఆవేశంతో సభను వదిలారు. ఆనక ఆయన మీడియా మీటింగ్లో తన బాధ చెప్పుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారు. దీంతో టీడీపీ శ్రేణులు ఈ మొత్తం ఎపిసోడ్కి మూల కారణం అయిన వంశీ మీదనే నిప్పులు జరుగుతున్నారు. నాడు ఆయన అలా అనబట్టే కదా, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు దాని మీద మాట్లాడుతున్నారన్నదే టీడీపీ వారి ఆగ్రహంగా ఉంది. దీంతోపాటు వంశీకి సోషల్ మీడియాలో ఒక లెక్కన ట్రోలింగ్ అవుతోంది. ఆయనకు పెద్ద ఎత్తున బెదిరింపులు కూడా వస్తున్నాయట. వంశీకి ఎవరి నుంచి ముప్పు ఉందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో బెదిరింపులు మాత్రం ఆయనకు పెద్ద ఎత్తున రావడంతో వైసీపీ సర్కార్ అప్రమత్తమైంది. వంశీకి సడన్గా భద్రతను పెంచేసింది. గతంలో వంశీకి 1+1గా భద్రత ఉంటే ఇప్పుడు దానిని 4+4కి పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమవుతోంది. వంశీ ఈరోజుకి టెక్నికల్గా టీడీపీ ఎమ్మెల్యే. ఆయనకు వైసీపీ సర్కార్ భద్రతను కల్పించడం అంటే ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది అన్నదే సామాన్యుడికి అర్థం కాని సీన్లా ఉంది. ఏది ఏమైనా వంశీకి ముప్పు నిజంగా ఉందా, ఉంటే ఎవరి నుంచి ఉంది, ఇవన్నీ తెలియని విషయాలే. కానీ సడన్గా ఆయన VIP అయిపోయారు. అధికారంలో లేకుండానే కట్టుదిట్టమైన భద్రతలోకి వెళ్ళిపోయారు.